గత కొద్ది కాలంగా రాష్ట్రంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అలాగే కోవిడ్ మహమ్మారి రాష్ట్రంలో ప్రవేశించి ఒక సైకిల్ పూర్తయి మళ్ళీ రెండో సైకిల్ వస్తుందనే భయాందోళనలో ఉండి వ్యాక్సినేషన్ చేస్తున్న నేపథ్యంలో వరుసగా రెండు మూడు రకాల వాటి ఏమంటారు మనం ఉదంతాలనండి లేదా సంఘటనలండి జరుగుతున్నవి చూస్తుంటే రెండు డిఫరెంట్ సెక్టర్స్ ఏరియాస్లో రాజకీయ శక్తుల ప్రమేయంతో జరుగుతున్నగా కనపడుతున్న ఆ ఉదంతాలు లేదా అలాంటి పరిణామాలు ఆ సంఘటనలు చూసినప్పుడు ఒక కోఆర్డినేటెడ్ ఒక పకడ్బందీగా ఒక సమన్వయంతో కుట్రలు చేసే శక్తులు ఏకమవుతున్నాయేమో అనిపించేలాగా ఈ మధ్య అది బలపడుతుంది. అలాంటి అనుమానాలు ఉన్నవి బలపడుతున్నాయి. గత వారం 10 రోజులుగా చూస్తే అది ఇంకా బలపడుతుంది. మీరు గమనిస్తే ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్, ఐసోలేటెడ్ డెవలప్మెంట్స్ లాంటివి అనిపించిన హఠాత్తుగా నిన్న చూస్తే అనిపించింది. మీరు వారం క్రితం వరకు ఒక 10 రోజుల నుంచి మొదలుపెట్టి 10-15 రోజుల నుంచి టెంపుల్స్ మీద విగ్రహాలకు సంబంధించి అపచారాలు జరగడం, అక్కడక్కడ ధ్వంసం చేయడం, డ్యామేజ్ చేయడం, నష్టం కలిగించడం, ప్రజల్లో ఉన్న అతి సున్నితమైన మనోభావాలను దెబ్బతీసే రకంగా ఉండడం ఒక పరిణామం చూశాం. అవి ఆ రోజు కూడా మీరు గమనించారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ఒక కీలకమైన అబ్జర్వేషన్ చేశారు, మీరందరూ గమనించే ఉంటారు. ప్రభుత్వం ఎప్పుడైతే అగ్రెసివ్గా ముందడుగు వేసి ప్రజా బాహుళ్యానికి, ఎక్కువ మంది జనానికి, లక్షలాది మందికి, ఎంత ఎక్కువ మందికి ఉపయోగపడే రీతిలో పథకం కానీ ఒక పాలసీ రిలేటెడ్ ఏదైనా డెసిషన్ కానీ తీసుకుని బెనిఫిట్ అయ్యే రకంగా వాళ్ళందరికీ, లక్షలాది మందికి చేసిన ప్రతి సందర్భంలో కూడా ప్రజల దృష్టిని మళ్లించడానికి, వాళ్ళల్లో అపోహలు సృష్టించడానికి ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్ అనేది ఒక కుట్రపూరితంగా జరుగుతోంది అని అనిపించేలా ఈ దేవాలయాల్లో జరుగుతున్న దుర్ఘటనలను చూస్తే ఉంది అనిపిస్తుంది. ఆయన అన్నది నిజమే అనేలాగా నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఈ గత వారం రోజుల నుంచి, 4-5 రోజుల నుంచి చూస్తే పెద్ద ఎత్తున దేశంలోనే ఎప్పుడూ ఎక్కడా జరగని రీతిలో 31 లక్షల మందికి దాదాపు ఇళ్ల పట్టాలు, 15 లక్షల మందికి ఇళ్ళు కన్స్ట్రక్షన్ పునాది వేసే కార్యక్రమం గత డిసెంబర్ 25 వైకుంఠ ఏకాదశి పవిత్రమైన దినం, అలాగే క్రిస్మస్ పవిత్రమైన దినం, ఈ రెండు పర్వదినాల సందర్భంగా ప్రభుత్వం మొదలుపెట్టింది అందరికీ తెలిసిందే. దానివల్ల ప్రజల్లో వస్తున్న స్పందన, సొంత ఆస్తికి వచ్చే అక్కచెల్లెమ్మల్లో వాళ్ళల్లో వెల్లువలా తన్నుకొస్తున్న ఆనందం అది మొహాల్లో కనపడుతుంది. రాష్ట్రం అంతటా ఓ పండుగ వాతావరణం వచ్చిన నేపథ్యంలో అలాంటి దాన్ని పక్కదారి పట్టించాలంటే ఉన్న ఏకైక మార్గం అత్యంత షాకింగ్ లాగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే చౌకబారు ఆలోచనలు చేయడానికి పేరు పొందిన ప్రతిపక్షం, నీచమైన రాజకీయాలకు పేరు పొందిన ప్రతిపక్షం, ఒకప్పుడు అధికారం కూడా అనుభవించి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, దాంతోపాటు దాని ఏజెంట్లుగా ఉన్న ఇతర పార్టీల్లో వాళ్ళు కూర్చున్న వాళ్ళు అందరూ కలిసి కుట్ర పన్నారేమో అనే మాకు అనుమానం వచ్చింది. ఆ రోజే వ్యక్తం చేశాం. దేవాలయాల్లో వరుసగా దుర్ఘటనలు జరుగుతూ వచ్చాయి, క్యాల్కులేటెడ్గా జరుగుతూ వచ్చాయి. అవి వారం క్రితం వరకు జరిగాయి. ఓ పక్క ఈ పట్టాలు జరుగుతున్నంతకాలం జరుగుతూనే ఉన్నాయి. దాని మీద ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఆ వ్యవహారాన్ని ఇప్పుడు సిట్ కూడా వేసింది. ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి అప్పుడే పోలీసులు కేసులు బుక్ చేశారు. కొన్ని కేసులు సాల్వ్ అయ్యాయి. అది ఒక నడుస్తోంది. బహుశా అంత ఫాస్ట్గా అంత వేగంగా కేసులు సాల్వ్ చేసిన హిస్టరీ కూడా లేదా దానికి రియాక్ట్ అయిన హిస్టరీ కూడా వేరే ప్రభుత్వాల్లో అయితే కనపడకపోవచ్చు. కానీ ఇక్కడ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి గవర్నమెంట్ కూడా సెన్సిటివ్గానే రియాక్ట్ అయ్యి ఇమ్మీడియట్గా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ లాగా చేసింది. కాబట్టి కొన్ని కేసులు సాల్వ్ అయ్యాయి, కొన్ని ప్రోగ్రెస్లో ఉంది. ఇప్పుడు సిట్ కూడా ఫామ్ చేశారు. దీని తర్వాత ఎప్పుడైతే అది అయిపోయి ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. దీనివల్ల కూడా లక్షలాది మంది 4 లక్షల మంది ఎంతమంది బెనిఫిట్ అయ్యారు. తల్లులు వాళ్ళకు రెండో సంవత్సరం మళ్ళీ అమౌంట్ 15,000లో 1,000 రూపాయలు. పిల్లల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి స్కూల్లో టాయిలెట్స్ మెయింటెనెన్స్ దానికి పెట్టి మిగిలింది వాళ్ళ అకౌంట్స్లో జమ అయిన విషయం కూడా గమనించే ఉంటారు. అదే రెండవ మహత్తర ఘట్టం. ఇది జరుగుతున్న నేపథ్యంలో వారం 4-5 రోజులుగా తక్కువ అదే ఆగిపోయి కొత్త పరిణామాలకు తెరలేసింది. ఆ ఆలయాల మీద దారులాగా ఈ పక్క నిమ్మగడ్డ రమేష్ ఈయన పైకి వచ్చారు. అంటే అది కూడా కోఆర్డినేటెడ్గా జరుగుతున్నాయేమో అని మాకు అనిపించేలాగా ఆయన తక్కువ తెర మీదకి వచ్చారు. మీడియా అంతా కూడా ఇది పక్కన పడేసి కాయ పక్కన పడేసి అది తీసుకుంది. మళ్ళీ మీడియాలో అంతా కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో దాని మీద పెద్ద ఎత్తున ఇది జరగడం, మిగిలిన మీడియా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నా ఉండలేని పరిస్థితి ఆ మీడియా ఫోర్స్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే పక్కన అంత జరుగుతుంటే ఇగ్నోర్ చేయలేం కాబట్టి అలా ఆ డెవలప్మెంట్ దానికి దారి తీసింది. గత 3 రోజులుగా చూసాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అంటే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి. ఆయన గత మార్చి నుంచి ఆ పేరు హౌస్ హోల్డ్ నేమ్ లాగా అయింది. ఒకప్పుడు ఆయన జేడీ లక్ష్మీనారాయణ అంటే ఇప్పటికీ జేడీ లక్ష్మీనారాయణ అనేది ఒక హౌస్ హోల్డ్ నేమ్ లాగా ఎట్లయిందో ఒక వ్యక్తిని ఈ సెక్షన్ ఆఫ్ మీడియా అనుకుంటే ఎక్కడికైనా తీసుకెళ్తాయి. ఒక వ్యక్తిని ఏదైనా తొక్కాలంటే ఎంతవరకైనా తొక్కగలమనేది వాళ్ళకి హిస్టారికల్గా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ఇంకొక లార్జర్ దాన్ లైఫ్ సైజ్ ఇమేజ్ని తయారు చేసిన నిమ్మగడ్డ రమేష్ గారు ఎస్ఈసిగా గత మార్చి నుంచి ఆయన న్యూస్లో ఎక్కువ ఉంటూ వస్తున్నారు. ఆయన మొన్న ఉన్నట్టుండి సడన్గా పంచాయతీ ఎన్నికలు అనేవి ఒకటి ఏకపక్షంగా తనంతా తాను తీసుకొని ప్రొసీడింగ్స్లో రిలీజ్ చేసింది కూడా అందరు గమనించారు. సరే, దాని తర్వాత ఆ చేయడంలో ఎంత దురుద్దేశపూరితంగా ఉందనేది ఓపెన్గానే బ్లాటెంట్గా అలా బయటపడ్డారు. అలాగే ప్రొసీడింగ్స్లో చదివితే మొత్తం ఒక పొలిటికల్ దీంట్లో కూర్చొని రాసినట్టే అవి కూడా ఉన్నాయి. ఒక కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఉన్న ఒక ఆఫీస్ నుంచి వెలువడిన దీనికంటే కూడా ఒక పార్టీ ఆఫీస్లోనూ తెలుగుదేశం వాళ్ళు ఎవరో తయారు చేసినట్టే ఉన్నాయి తప్ప వాళ్ళ పర్పస్ సర్వ్ చేయడానికి ఉన్న రకంగా అలిగేషన్స్ కానీ గవర్నమెంట్ మీద యాస్పర్షన్స్ త్రో చేయడం కానీ ఇవి చేయడం దాంట్లో కనపడింది తప్ప ఒక ఆబ్జెక్టివ్గా జరిగిన ప్రతిపాదించిన లేదా నిర్ణయించిన తేదీలాగాను ఇంకోటి పంచాయతీ ఎన్నికల గురించి వాళ్ళు చేసిన ప్రకటనలు కనపడలేదు. ఆ విషయం కోర్టు కూడా నిన్న భావించింది కాబట్టి దాని మీద దానిలో కొట్టివేసింది. ఇప్పుడు సరే డివిజన్ బెంచ్కి పోయారన్నారు. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మొన్న దేవాలయాల మీద అది జరిగినా నిన్న ఈయన స్టేట్ ఎలక్షన్ కమిషన్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన చూసిన భవిష్యత్తులో అవసరమైతే దీనికోసం వాళ్ళు ఇంకోటి ఏదైనా సృష్టించి ఏదైనా చేసినా ఇవన్నీ కూడా ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి లేదా ప్రధాన అంశాలు ఏవైతే నిజంగా ప్రజలు ఫీల్ అయ్యేటివి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ జీవితాలు బాగుపరచడానికి అవసరమైనవి కాకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడేవి వాళ్ళకు సంబంధం లేనివో ప్రజలకు సంబంధం లేని అంశాల మీద అవి ఇష్యూస్ ప్రధానమైన అంశాలుగా తయారు చేసే ప్రయత్నం అనేది గత ఏడాదిన్నరగా ఎట్లా జరుగుతుందో చూసాం. ఇక ముందు కూడా మూడేళ్ళు కూడా ఇలాగే జరుగుతుందనే విషయం మనం రూఢి చేసుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే నేను భావిస్తున్నాను.